ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో జన సైనికులు కొత్త నినాదానికి శ్రీకారం చుడుతున్నారు. ఈసారి బ్యాలెట్ పేపర్లో ఆయా అభ్యర్థుల గుర్తులతో పాటు దిగువన నోటా ఆప్షన్ కూడా ఎన్నికల సంఘం కల్పిస్తోంది. పై అభ్యర్థుల్లో ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేని వాళ్ళు నోటాపై ఓటు ముద్ర వేయొచ్చు. జనసేన అభ్యర్థులు బరిలో లేని చోట, రాజకీయ ఒత్తిళ్లతో అభ్యర్థులను పోటీలో ఉండనివ్వని చోట ఈ నోటాకే ఓటు వేయాలని జన సైనికులు భావిస్తున్నారు. మెగా పవర్ స్టార్ అభిమానులంతా పంచాయతీ ఎన్నికల్లో ఈ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థులు పోటీలో లేకుండా అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తున్నందున ఈసారి అలాంటి చోట్ల తమ ఓటు నోటాకు వేయాలని మెగా పవర్ స్టార్ అభిమానులు నిర్ణయించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మేరకు మెసేజ్ని ఒకరికొకరు పంపుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు కూడా ఇదే పిలుపు ఇస్తున్నారు. అధికార వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయి ఓటర్లకు తాయిలాలు డబ్బులు పంచేస్తున్నారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల టీడీపీ వైసీపీలు ఏకమై జన సైనికులను ఇబ్బంది పెడుతున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. ఈ దిశలో ఇలాంటి వాటిని గుర్తించి మన జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట ఈ ఎన్నికల్లో నోటా మనకి ఎన్నికల సంఘం కల్పించిన ఒక అవకాశంగా భావించి నోటాకు ఓట్లు వేయాలని జన సైనికులకు మెగా పవర్ స్టార్ అభిమానులకు పిలుపునిస్తున్నట్లు జన సైనికులు వెల్లడిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల జోక్యం పంచాయతీ ఎన్నికల్లో పెరిగినందున ఓటర్లు అంతా విజ్ఞతతో ఆలోచించి నోటాకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నామని పేర్కొంటున్నారు. జనసేన మద్దతు అభ్యర్థులు బరిలో లేని చోట్ల నోటాకు ఓట్లు వేయాలని మెసేజ్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మరి ఇది జనాల్లోకి బలంగా వెళితే పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల నోటా కూడా పైచేయిలో నిలిచే అవకాశం లేకపోలేదు.